నమస్తే, వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను మధ్య ఎక్కువగా వీడియోలు చేయట్లేదండి, ఎందుకంటే నేను గార్డెనింగ్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. పైగా నా దగ్గర ట్రైపాడ్ కరెక్ట్గా లేదన్నమాట. ఇప్పటివరకు అయితే నేను ఒక చిన్న ట్రైపాడ్తో తీసాను, ఎక్కువ శాతం పెన్ స్టాండ్లో పెట్టే తీస్తూ ఉంటాను. కానీ వీడియోస్ అంత క్లారిటీగా క్లియర్గా రావట్లేదని నేను ఎక్కువ వీడియోస్ తీయట్లేదు. ఇంకా నేను గార్డెనింగ్ వీడియోస్ చూసి, చాలా వీడియోస్ చూసి మెంతికూర పెంచానండి. ఒక 2-3 సార్లు ట్రై చేశాను. ఫస్ట్ 2 టైమ్స్ అయితే నాకు వచ్చినట్లే వచ్చి అంతా పడిపోయింది, థర్డ్ టైం మటుకు వచ్చింది. ఈరోజు అది కోసుకుంటున్నాను. అలాగే నేను ఇవి చూడండి, అవిసె గింజలు, ఇవి కూడా వీటితో పాటే వేశాను. ఒక 10 డేస్ అయిందనమాట ఇవి వేసినాను, వాటితో పాటే వేశాను. ఇవి నార్మల్గా మనం కిరాణా స్టోర్ నుంచి తెచ్చుకుంటాం కదా, అవే వేశాను. అంత ఎక్కువగా అయితే రాలేదు. ఇవి కూడా నేను 3 టైమ్స్ ట్రై చేశాను, ఈసారికి ఇవి మాత్రమైనా వచ్చాయి, మిగతా 2 సార్లు పాడైపోయాయి. మరి నేను అయ్యో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాను. ఈ అవిసె గింజల మటుకు 2 సార్లు నేను కొంచెం ఎక్కువ వాటర్ వేశాను, అందువల్ల రాలేదేమో అని ఈసారి ఇలాగా ట్రై చేశాను. ఒకసారి మొత్తం వాటర్లోనే హైడ్రోపోనిక్స్గా గ్రో చేశాను, అప్పుడు పెరగలేదు, అవి పాడైపోయాయి. తర్వాత ఇలాగే ఇటువంటి డబ్బాలో వేసి పైన మట్టి వేశాను. బహుశా పైన ఎక్కువ మట్టి వేయకూడదు అట్లుంది, అప్పుడు అవి పాడైపోయాయి. ఫైనల్గా ఇది ఒక డబ్బాలో అడుగున క్లాత్ వేసి వేశాను, ఇవి మాత్రం వచ్చాయన్నమాట. ఈ మెంతికూర కూడా అంతే, వాటర్లో వేసినప్పుడు ఇంకా కోసుకుందాం అనుకోగా అన్నీ పడిపోయాయి. ఒకసారి ఇలాగే డబ్బాలో వేశాను, మరి మట్టి ఏమన్నా బాగోలేదేమో, అవి కూడా అంతే, ఇంకా కోసుకోవచ్చు అనుకునే టైంకి పడిపోయాయి అన్నీ. ఇప్పుడైతే ఇవి తీస్తున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు ఏమీ పెంచలేదండి, ఇదే ఫస్ట్ టైము. తర్వాత కడుక్కుంటాను. వేర్లు అయితే బాగా వచ్చాయండి. ఇది ఈరోజు మేము పప్పు చేసుకుందాం అనుకుంటున్నాము, టమాటా వేసి మెంతికూర వేసి. సో లాస్ట్ ఇయర్ మా అక్క వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి పాప పుట్టిందన్నమాట, అప్పుడు ఉన్న ఇది మిల్క్ పౌడర్ డబ్బా అన్నమాట. నేను దానికి కింద హోల్స్ పెట్టేసి ఒక 6 వరకు హోల్స్ పెట్టాను, దాంట్లో మట్టి వేసి ఇలా వేసుకున్నాను అన్నమాట. ఇదిగోండి టోటల్గా నాకు ఇంత మెంతికూర అయితే వచ్చింది. ఇదిగోండి ఇది అయితే నేను సాటర్డే మార్నింగ్ నానబెట్టి నైట్కి అవి తీసి మూట కట్టి మండే మార్నింగ్ కల్లా వేశాను. ఈరోజు బుధవారం కదా, బుధవారానికి ఇట్లా వచ్చున్నాయి. ఇదే కాకుండా నేను ఇంకొక చిన్న ఆకుకూర పెంచుతున్నాను, అది షేర్ చేస్తాను. అదేంటంటే పొన్నగంట ఆకు అన్నమాట. మామూలుగా అయితే మేము ఏమీ పెంచుకోము, బయట వచ్చినయే కొనుక్కుంటూ ఉంటాము. ఈసారి లాక్డౌన్ అప్పుడు కొన్ని రోజులు సరిగ్గా రాకపోవడంతో ఏమన్నా పెంచాలి అని తపనతో ఇవి మాత్రం పెంచాను అన్నమాట. ఇదేం లేదండి, బయట కొన్న ఈ పొన్నగంట ఆకు మొత్తం ఆకులు వదిలేసాక ఆ కాడలు జనరల్గా పారేస్తాను. ఈసారి ఈ ధర్మకోల్లో వేసాను అన్నమాట, ఇంత కొంచెం వచ్చాయి. ఇవైతే మొత్తం కాడలు ఆకులు వదిలేసుకొని కాడలే భూమిలో జస్ట్ ఇలా చల్లేసి పైన కొంచెం మట్టి వేసేసాను అన్నమాట. అంటే ఇలాగ దూర్చి కూడా పట్టలేదు నేను, అవి అలా వచ్చేసాయి.
ఇది చూడండి, ఇవి ఆకులు ఉంచి ఒక్కొక్కటిగా విడిగా పెట్టాను. ఇది చిన్న డబ్బాలో పెట్టాను, ఇవి ఇలా వచ్చాయి. ఇది చూడండి శంకు చెట్టు, మా పక్కింటి ఆంటీ విత్తనాలు ఇస్తే వేసాము. ఇదైతే నేను కింద ఆంటీ విత్తనాలు మా దొడ్లో చల్లితే మొలిచిన దాంట్లోంచి పిక్కొచ్చి పెట్టాను. నేను వేసినవి అయితే ఇలాగా ఇవి తీగకి పాకించేసాను. నేను పైన వేసుకున్నాను కదా కుండీలో, ఇవి నేలలో మొలిచింది కానీ అక్కడ కుక్కలు అవి ఎక్కువ తిరుగుతాయి, సో అది పక్కకు వాలిపోతే తీసుకొచ్చి మళ్ళీ కుండీలో పెట్టాను పైన. మా ఇంట్లో కింద కొన్ని కస్తూరి చెట్లు ఉన్నాయండి, కానీ పైన ఏం వేసినా బతకట్లేదు నాకు. సో చిన్న చిన్నవి వీడియోస్ చూసి ఈ స్టెమ్స్ అయితే తీసుకొచ్చి పెట్టాను. ఎంతవరకు బతుకుతాయో నాకైతే తెలీదు. చాలాసార్లు పెట్టాను, అసలు ఏవి బతకట్లేదు. ఇదిగోండి ఇవి చిన్న చిన్న శంకు చెట్లు. అవేంటో మరి నేను ఇత్తనాలు అక్కడక్కడ చల్లి మట్టి వేసినా కానీ అన్నీ వెళ్ళేసి ఒకటే దగ్గర పెరిగాయండి. ఇంకా నేను మొన్న కొన్ని పీకేశాను అన్నమాట. అన్నీ ఒకటే దగ్గర ఉంటే పెరగవని ఎవరి వీడియోలోనో చూసి కొన్ని పీకేశాను. ఇదిగోండి ఈ కుండీలో కూడా అంతే, ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో మేము పెద్దగా బయటికి వెళ్ళి కొనలేక ఆ విత్తనాలే అన్నిట్లో వేసేసాను. ఇక్కడ చూసారు కదా ఇవన్నీ వరుసగా ఒకటే దగ్గర వచ్చేసాయి. ఇంకా మా కింద దొడ్డి కూడా ఉందండి, అందులో చాలా తులసి మొక్కలు మొలుస్తున్నాయి. సరే పైన కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా అని కొన్ని తులసి మొక్కలు కూడా తెచ్చిపెట్టాను. ఇంకా మా కింద కనకాంబరం చెట్లు అవి పసుపు పచ్చ కనకాంబరం ఉన్నాయి, కానీ పైన ఏం లేవని అవి ఎన్నిసార్లు కొమ్మలు తెచ్చిపెట్టినా ఇలా ఎండిపోతున్నాయి కానీ పెరగటం లేదు. మరి గార్డెనింగ్ వీడియోస్లో అయితే చాలా ఈజీ పెంచుకోవటం అంటుంటారు, మరి నాకైతే ఏం పెరగట్లేదండి. ఈ వీడియోకి అయితే ఇంతే అండి. మీరు ఎవరైనా నాకు కొన్ని చిన్న చిన్న గార్డెనింగ్ టిప్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి. యూట్యూబ్లో వీడియోస్ చూసి మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మెంతికూర అయితే కొంచెం ట్రై చేస్తే వస్తుందండి. ఈ పొన్నగంటి కూర కూడా ఈజీయే కాబట్టి జస్ట్ మనం బారేసే కాడల్ని మట్టిలో పట్టడమే కాబట్టి ఇది కూడా ట్రై చేయండి. కొంచెం లేట్ అయినా సరే తప్పకుండా వస్తుంది, ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంతే అండి ఇది నా చిన్న గార్డెనింగ్ బ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ధనియాలు ఎంత ట్రై చేసినా రాలేదు, ఇంకొకసారి ట్రై చేయాలని ఆ కవర్లో రాళ్ళు వేసి ఉంచాను పట్టాలి.